small gift for you because you love chocolate. అందరు బాగున్నారనుకుంటున్నా. హోప్ నా యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కోవిడ్కి దూరంగా ఉన్నారనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. ఈరోజు అసలు చిన్న ప్లాన్ కూడా లేకుండే వ్లాగ్ చేయాలి అని. సో సడన్గా అట్లా అయిపోతుంది. ఈరోజు ఎంత మంచి గుడ్ న్యూస్ విన్నానంటే సీరియస్లే చెప్తున్నా. నేను లేవగానే విన్న ఫస్ట్ గుడ్ న్యూస్ ఏం తెలుసా? మా మమ్మీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. దట్ వాజ్ లైక్ మోస్ట్ బెస్ట్ గుడ్ న్యూస్. సో ఇప్పుడు దే ఆర్ డూయింగ్ గుడ్. అమ్మ ఫుల్లీ ఐ కెన్ గో అండ్ హగ్ దెమ్ టైట్లీ. చేసుకొని 1 మంత్ అవుతుంది, నేను ఇక్కడ హగ్ చేసుకొని 1 మంత్ అవుతుంది. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. అసలు హగ్గింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఇట్లా ఎన్ని డేస్ అయినా కానీ, 2 డేస్ 3 డేస్ ఎన్ని డేస్ అయినా కానీ నాకు ఇష్టమైన పర్సన్స్ కనిపించగానే ఫస్ట్ వెళ్ళి హగ్ చేసుకుంటాను. నాకు అంత ఇష్టం హగ్గింగ్ అంటే. వీక్కి 2 టైమ్స్ వెళ్ళి గ్రాసరీస్ ఇచ్చేసి రావడం అవుతుంది. కానీ కోవిడ్ ఎంత పెయిన్ఫుల్ అంటే ఎంత దగ్గర వాళ్ళనైనా వెళ్ళి హగ్ చేసుకోలేము. మనకు వస్తే రాని అని ఊకోలేం కదా. సాయి ఊకుంటాడా? అసలు ఊకోడు. నువ్వు దూరం ఉండు అని రిస్ట్రిక్ట్ చేసినండి. బట్ యా, నా కోసమే చెప్పాడు. కోవిడ్ని ఫైట్ చేసి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఈ మధ్య కాలంలో. సో ఐ ఫెల్ సో హ్యాపీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఈరోజు నాకు. సో అండ్ అప్ నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే, నేను మంత్లీ పూజ చేస్తాను అనమాట. మంత్లీ 1 టైమే పూజ చేస్తాను. దట్ మీన్స్ పుణ్యం అయినాక 3 డేస్కి వినాయకుడి పూజ వస్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో ఐ గెస్, బట్ నాకు తెలుసు. నేను ఇది పాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సంకటహర పూజ అని వస్తుంది. అది ఈరోజే వచ్చింది. నా బర్త్డే రోజు, పుట్టినరోజు స్పెషల్గా ఆ దేవుడు నా పైన కనుకరించి తీసుకో అమ్మ నన్ను పూజించు అని చెప్పాడు. ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట డే అంతా. యాక్చువల్గా సాయి నిన్న నీకు రేపు ఏమేమి వంటలు చేయాలో అవన్నీ వంటలు చేసి పెడతా అని అన్నాడు. హలో, రేపు నేను ఫాస్టింగ్ తెలుసాను. ఓ షెట్, అవునా అని. అది పెద్ద స్టోరీ లేదు, అది పక్కన పెడదాం. మళ్ళీ ఈవినింగ్ పూజ చేశాక ఫాస్టింగ్ అయిపోతుంది. సాయి ఏదైనా ఫాస్ట్ ఫుడ్, పావుబజ్జీ, పానీపూరి చేస్తా అని చెప్పాడు నా కోసం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇంకా ఇప్పుడు నైట్ మేము పడుకునే వరకు 2 అయింది. నాకు చాలా నిద్ర వస్తుంది. ఒక మంచి స్లీప్ వేయాలి, కొన్ని ఫ్రూట్స్ తిని. సో ఐఎమ్ గోయింగ్ ఫ్రూట్స్ తిని పడుకొని లేచాక ఇక్కడ ఇదే రూమ్ డెకరేషన్ చేస్తా అని చెప్పాడు సాయి. ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ దట్. యాక్చువల్గా ఏంటంటే, ఐ మిస్ మై మామ్ చాలా అంటే చాలా. ఐ మిస్ యూ మమ్మీ. ప్రతి ఇయర్ మా మమ్మీ ఉండేది. అంటే మా మమ్మీ డాడీ అంటే ఏం తెలుసా, కొంతమంది ఉంటారు లైక్ ఫ్రెండ్స్. బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారు, యు నో రైట్? బర్త్డే అన్న రోజు కొంచెం స్పెషల్గా బుజ్జి, నాన్న, దివో, దివ్య. సో బట్ మా మమ్మీ డాడీ సీరియస్లీ జెన్యున్గా చెప్తున్నా, నాకు 365 డేస్ నా బర్త్డేలానే ట్రీట్ చేస్తారు. నా మమ్మీ డాడీ ట్రీట్ చేస్తే అదే బర్త్డే రోజు ఎలా ట్రీట్ చేస్తారో చూడండి. అంత బాగా చూసుకునేవాళ్ళు నాకు. ఐ మిస్ హర్ సో మచ్. మిస్ యూ మమ్మీ, మిస్ యూ. నాకు తెలుసు, నా ఫస్ట్ వీడియో పెట్టగానే నువ్వే చూస్తావని తెలుసు. ఐ మిస్ యూ. సో మా నాన్నైతే వచ్చిండో. ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ మా డాడీ అయినా వచ్చారని. మమ్మీకి నెగిటివ్ వచ్చింది ఈరోజే మార్నింగ్ తెలిసింది. మా డాడీ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాక, లేకపోతే మమ్మీ కూడా అడిగితే వచ్చేదేమో. షీఈస్ డూయింగ్ గుడ్ నౌ. చలో దెన్, యా ఈరోజు డే అంతా ఎలా అవుతుందో చూపిస్తాను. బై బై. ఎక్కువ మాట్లాడేసా. హాయ్ అత్తే. హాయ్ చెప్పాను కదా అత్తే. హాయ్, ఏం స్పెషల్స్ ఈరోజు? బిర్యానీ ఇచ్చిన అన్న మైదాకు, నేనే పెట్టిన మైదాకు. చెప్పవా
అది ఇంగ్లీష్ లో చెప్పు డాడీ నీకోస ఇంగ్లీష్ లో చెప్పే పోరే ఇందిలా ఇంగ్లీష్ లో చెప్పే ఇందిలనా హిందీ అది నాకు అర్థం కాదు అర్థం కాకుంటే బాగా చెప్పు డాడీ నా మిస్ అవుతున్నారా లేదా బేటా ఇస్ ఆ ఇస్ ఎందుకు వచ్చింది విడిలా సారా అది డాడీ ప్లీజ్ తెలుగులో చెప్పే తెలుగులో వన్ వర్డ్ నా గురించి చెప్పాలంటే ఏంటి మమ్మాయి మాకు చాలా బంగారం ఐ లవ్ యు కిటన్ నోవా వెరీ నైస్ అంట ఇంగ్లీష్ అమ్మా సై నోవా మాటలు లేవు అన్కండిషనల్ లవ్ అమ్మా లిటరల్లీ డైమండ్ అంటే సై క్రియేటివిటీ చైనా క్రియేటివిటీ డెకరేషన్ అయిపోయింది దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్ సో ఇది చూస్తున్నారు కదా చూసినంత ఈజీ అస్సలు కాదనమాట దీనికి వన్ అవర్ మా నాన్న సాయి కిట్టు కష్టపడారు సో బట్ లుక్ సో ప్రిటీ సీ దిస్ అత్తయ్య నా కోసం ఫేవరెట్ పాయసం చేసింది అత్తయ్య నాకు చెప్పకుండా నా కోసం స్వీట్ చేసినావు కదా థ్యాంక్ యూ హాయ్ కష్టపడుతుంది నా కోసం ఎందుకు ఫేవరెట్ ఇది నాకు ఓపో ఎమ్మె ఉంది పౌగజ్లకి హాయ్ ఇప్పుడే బాత్ పూజ అయిపోయింది సో ఐమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ ఇవి టూ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట దిస్ పింక్ అండ్ గ్రీన్ బ్లూ నాకు రెండు నచ్చాయి బట్ ఐ నీడ్ టు చూస్ వన్ సో ఈ టూ డ్రెస్సెస్ ఏంటంటే ఇప్పటివరకు వేసుకోలేదు కొత్తవి కావు పాతవే కానీ ఇప్పటివరకు వేసుకోలేదు నేను బ్లూ వేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా అలసిపోయా మార్నింగ్ నుంచి అంత ఓపిక లేదు టైర్డ్ అయిపోయా బికాస్ ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి సో నేను గో విత్ ద బ్లూ ఇది కొంచెం చిమ్కి చిమ్కి ఉంటుంది అది వేసుకోవాలంటే పెద్ద నేను రెడీ అయిపోయా యు గైస్ వన్ సీ మీ వన్ టూ త్రీ ఇంకా మొత్తం రెడీ అయిపోలేదు జస్ట్ బొట్టు పెట్టుకొని హెయిర్ కూడా ఏం చేసుకోలేదు సో సాయి పౌభజీ చేశాడంట హరి హరిగా తినడానికి గోయింగ్ లెట్స్ సీ మళ్ళీ వచ్చి రెడీ అయ్యి కేక్ కట్ చేయాలి సాయి చేసిన పావు బజ్జీ ఎలా ఉంది చాలానా ఎంత రేటింగ్ 10 లో ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు 9.9 అంట నువ్వు అత్తే వావ్ వావ్ బేబీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేద్దాం బటర్ ఎవరికి ఎట్లి నాకు బటర్ కావాలి రియాన్ష్ రియాన్ష్ ఏముంది ఇందులో పర్ఫ్యూమ్ కొంచెం నియర్ బై పర్ఫ్యూమ్
మూసిపోయింది డెకరేషన్ ఇలా అయింది అది కొంచెం మూసిపోయింది మెస్సీ మెస్సీ ఉంది ఇదంతా క్లీన్ చేసి పడుకోవాలి ఆ ఐమ్ సో హ్యాపీ మా సాయి నాకు గోప్రో ఇచ్చాడు హీ గిఫ్టెడ్ మీ దట్ ఐల్ షో యూ గైస్ అదేంటో తర్వాత సో ఇప్పుడైతే టైమ్ అప్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశా ఐ ఎంజాయ్డ్ మై బర్త్డే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ సాయి బర్త్డే ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ లవ్ యూ గైస్ లవ్ యూ సో మచ్ బాయ్ టాటా